సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఎంకే. గైస్, మ్యాటర్ ఏంటంటే మనకి ఎవరైతే 6-19 బ్యాచ్ ఉన్నారో వాళ్ళకి ఇన్ఫోసిస్ అయితే పడ్డది అనమాట. సో పాస్ట్లో 2023 బ్యాచ్. సో ఇన్ఫోసిస్ నుంచి వాళ్ళకైతే వాళ్ళ రెస్పెక్టివ్ మెయిల్ ఐడీస్కి అయితే ఇన్ఫోసిస్ గురించి ఎగ్జామ్ గురించి మెయిల్ వచ్చింది. సో లైక్ క్యారింగ్ వాళ్ళ లాగిన్ ఐడి అండ్ వన్ టైం పాస్వర్డ్. సో మనకేంటంటే ఇన్ఫోసిస్ నుంచి ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో అదేంటంటే మీరు ఎగ్జామ్ రాసే ఒక డే కన్నా ముందే ఎగ్జామ్ రాసే ముందు రోజే మీరు వన్ టైం పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని, ఐ మీన్ వన్ టైం పాస్వర్డ్తో పాస్వర్డ్ని లాగిన్ అయ్యి మీరు ఒక కొత్త పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలి. సో ఇదన్నమాట, ఇక్కడ చూడొచ్చు. సో నా లాగిన్ ఐడి ఉంది. సో ఇన్ఫోసిస్ నుంచి మెయిల్ ఐడి, సో లాగిన్ ఐడి ఉంది. ఆ నెక్స్ట్ కింద వచ్చేసరికి ఎగ్జామినేషన్ లింక్. సో ఎగ్జామినేషన్ లింక్ ఇది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నా యూజర్ ఐడి అండ్ దాని కింద వన్ టైం పాస్వర్డ్. సో ఈ వన్ టైం పాస్వర్డ్ అనేది మనకు కరెంట్ పాస్వర్డ్ లాగా వర్క్ అవుతుంది. ఈ వన్ టైం పాస్వర్డ్ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఎగ్జామినేషన్ లింక్ మీద క్లిక్ చేశారో మీకు ఇక్కడ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో లాగిన్ ఐడి వచ్చేటప్పటికి ఈ మీ మెయిల్ ఐడి అయ్యింది. సో ఇది నా మెయిల్ ఐడి. సో కింద వచ్చేటప్పటికి పాస్వర్డ్కి వచ్చేసరికి మీ ఇప్పుడు ఏదైతే మీకు వన్ టైం పాస్వర్డ్ ఇచ్చారో ఆ వన్ టైం పాస్వర్డ్ అనేది మీకు కరెంట్ పాస్వర్డ్ అవుతుంది. సో కాపీ పేస్ట్ వర్క్ అవ్వట్లేదు అనుకుంటా. సో ట్రై చేద్దాం. సో లేదు, కాపీ పేస్ట్ వర్క్ అవ్వట్లా. సో బ్యాక్ వద్దాం. ఓకే, ఒకసారి చూసుకుందాం ఎందుకన్నా మంచిది. సో నెక్స్ట్ హెచ్ఎన్హెచ్. సో ఇది మ్యాటర్స్. ఓకే, చూసుకున్నాం లాగిన్. సో ఇప్పుడు మీరు లాగిన్ అయ్యాక ఇక్కడ మీకు కరెంట్ పాస్వర్డ్ అని అవుతుంది. సో కరెంట్ పాస్వర్డ్ అంటే ఏం లేదు, కరెంట్ పాస్వర్డ్ వచ్చేసరికి మీరు ఇప్పుడు వచ్చిన వన్ టైం పాస్వర్డ్. ఈ వన్ టైం పాస్వర్డే మీ కరెంట్ పాస్వర్డ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, వన్ టైం పాస్వర్డ్. ఓకే, వన్ టైం పాస్వర్డ్ ఎంటర్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ న్యూ పాస్వర్డ్ కానీ కరెంట్ కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ అని, కొత్త పాస్వర్డ్ అంటే మీరు ఇప్పుడు మీ ఇష్టం వచ్చింది ఏదో ఒక పాస్వర్డ్ మెన్షన్ చేసుకోండి. సో బట్ బాగా గుర్తుంచుకోండి ఆ పాస్వర్డ్ని, కంపల్సరీ ఎగ్జామ్కి లాగిన్ అయ్యే ముందు ఈ పాస్వర్డ్ని యూజ్ చేసి లాగిన్ అవుతాం మనం. సో ఇక్కడ ఉండండి, మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చాడు. ఇంకా ఇక్కడ నుంచి మీ ఇష్టం, మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ అయ్యి ప్రొసీడ్ అవుతారా ప్రొసీడ్ అవరా అనేది మీ ఇష్టం. సో ఇదైతే నేను మ్యాండేటరీ స్టెప్ ఇది మాత్రం. సో ఎగ్జామ్ లాగిన్ ఎగ్జామ్కి ఒకరోజు ముందే మనమైతే ఆ పాస్వర్డ్ని మనం రీసెట్ చేసుకోవాల్సింది, అదైతే మ్యాండేటరీ స్టెప్. సో ఎవరు మిస్ అవుతుంది ఈ వీడియోని. సో ఇంకోటి వచ్చేసరికి మీకు ఏమన్నా ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి మనకి ఎంసీక్యూస్ ఫార్మాట్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక డిస్క్రిప్టివ్ ఫార్మాట్ ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేటప్పటికి టైం వచ్చేటప్పటికి 3 అవర్స్. సో కింద నా వాట్సాప్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అయితే నేను ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వరకు నేను ఫార్వర్డ్ చేస్తాను మీకు. సో ఇక్కడ చూడండి, ఏదైనా మాల్ ప్రాక్టీస్ ఏది కనుక చేస్తే వాళ్ళు కనుక ఇమ్మీడియట్ ఎఫెక్ట్ తీసుకొని మన ఎగ్జామ్ ఆపేస్తారు. అండ్ ఇన్ ద సేమ్ వే మనకి జాబ్ అనేది మనకి సూటబుల్ కాకుండా చేస్తారు. సో జాబ్ రానివ్వకుండా చేస్తారు. ఏదన్నా డిఫరెంట్ ఫేక్ అకౌంట్స్లో నుంచి లాగిన్ అవ్వకూడదు. అండ్ వేరే క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని మనం ఒకే పర్సన్ డిఫరెంట్ అకౌంట్స్లో నుంచి రాయకూడదు ఎగ్జామ్. సో ఇవి మ్యాండేటరీ స్టెప్స్ అనమాట, కంపల్సరీ స్ట్రిక్ట్గా ఉంటుంది ఇన్ఫోసిస్ అంటే కొద్దిగా. సో ఇది గైస్ ఈ వీడియోకి. ఇంకోటి ఏంటంటే 19, 20 అండ్ ఇన్ ద సేమ్ వే 16కి సంబంధించిన బ్యాచ్ మెటీరియల్స్ మొత్తం మన వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఉన్నాయి. మన వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ కూడా ఉన్నాయి డిస్క్రిప్షన్లో. మీకు మెటీరియల్స్ కావాలంటే సబ్స్క్రైబ్ లింక్ అని ఉంది. సో అది దాని మీద క్లిక్ చేస్తే ఫస్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత మెటీరియల్స్ లాగిన్ మెటీరియల్స్ మీకు తీసుకోవచ్చు. సో ఇది ఇంకోటి ఏంటంటే టీసీఎస్ అనమాట. టీసీఎస్ కూడా మనకి ఈ మంత్ 7th ఎండ్ డేట్. సో మీకు కావాలనుకుంటే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి, కమెంట్ సెక్షన్లో వీడియో కావాలని. సో ఐ విల్ డూ ఇట్. సో ఇది కాసి వీడియోకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.